నమస్తే అండి అస్లాంలేకం ఈరోజు వచ్చేసి మృత్యుతో పోరాడుతున్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మంచి గాయకుడు మధుర గాయకుడు గురించి మాట్లాడుకుందాం ఆయన మృత్యుంజయుడై తిరిగి వచ్చి తన యొక్క గానంతో మమ్మల్ని అందరినీ ఆనందింపజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ తరఫున నా తరఫున ప్రపంచ తరఫున కోరుకుంటూ మృత్యుంజయుడై తిరిగి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్పి బాలసుబ్రమణం గారు చక్కగా హాయిగా మళ్ళా వచ్చి మళ్ళా యొక్క తన గానాన్ని మనందరికీ ప్రపంచానికి ఇంకోసారి మంచి మంచి పాటలతోటి మనకు వినిపించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క ఈరోజు చెప్తున్నాను ఈ చెప్పే ముందు మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి యూట్యూబ్ వీడియో చూసే ముందు మధ్యలో ఆఖరిలో యాడ్స్ వస్తాయి తప్పక యాడ్స్ చూడండి యాడ్స్ బట్టికి మిస్ చేయబాకండి యాడ్స్ని స్కిప్ చేయబాకండి దయచేసి అందరికీ హంబుల్ రిక్వెస్ట్ ఎవరి వీడియో అయినా సరే దయచేసి ఏంటంటే అవి ఉపయోగపడతాయి మీకు మనకు జీవితంలో నిజ జీవితంలో యాడ్స్ ఉపయోగపడేవి ఉపయోగపడేవి తీస్తారు కాబట్టి వీడియోల ముందు యాడ్స్ వస్తాయి తప్పక చూడండి తప్పక బట్టి చూడకుండా ఉండబాకండి ఈరోజు ఏంటంటే మన యొక్క ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మంచి మధుర గాయకుడు ఈరోజు కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు ఆయన ఏంటంటే మృత్యుతో పోరాడుతున్నారు మృత్యుని తిరిగి రావాలని చెప్పేసి వచ్చి హాయిగా ప్రశాంతంగా వచ్చి మనందరికీ అతని రకం మళ్ళీ ఇంకోసారి అతనిక మధుర గానాన్ని మనందరికీ వినిపించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పదహారు భాషల్లో నలభై వేల పాటలు పాడారు ఎన్నో 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 పాటలు ఆ రోజుల్లో ఘంటసాల గారు ఉండేవారు ఘంటశాల గారు ఉండగా ఇంకా ఆయన తిరుగులేదు ఘంటశాల అంటే మామూలు సేవ మంచి గవనం అబ్బు అదిరిపోయేది ఆ పాటలు వింటుంటే ఇంట్రమరావు గారికి నాగేశ్వరరావు గారికి హర్నాథ్ గారికి ఎవరికైనా ఆయనే పాడేవారు ఒక్కోసారి రేలంగి కూడా ఇంకా ఘంటసాల గారి పాటలే ఉన్నాయి క్యామెడీ పాటలు కూడా పాడి ఉన్నారు ఆ టైంలో వచ్చారు ఆయన మొదట చిన్న నెల్లూరు నుంచి నెల్లూరు ఆయన యొక్క నేటి వచ్చేసి నెల్లూరు మొదట మొట్టమొదటి పాట కచేరీలు చెప్పుకుంటూ ఏదైనా చిన్నారుళ్ళ దగ్గర అక్కడక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెట్టుకుని పాట కచ్చే చెప్పి అతని యొక్క గానాన్ని ప్రజలకి వినిపించి తర్వాత సినీ రంగంలో ప్రదేశి ప్రవేశించి సినీ రంగంలో ప్రవేశించి చక్కగా పాడి చక్కటి మనలు అందుకొని చక్కటి మంచి మంచి పాటలు మొట్టమొదట మర్యాద రామణ సినిమాలో ఒక పాట పాడారు రావి రావి ప్రియబాలా సుమబాలా ప్రియురాలా అనే పాటతోటి మొట్టమొదట ఆయన యొక్క పా ఇది ఎంట్రన్స్ సినీ ఫీల్డ్లో స్టార్ట్ అయింది మర్యాద రామన్న సినిమా దాన్ని వచ్చేసి పద్మనాభం గారు హాస్య నటులు మరియు నిర్మాత కూడా ఆయన నిర్మించిన చిత్రం అది శ్రీ మర్యాద రామన్న తర్వాత ఇంక చెప్పాల్సింది మళ్ళీ ఎన్నో పాటలు ఎన్నో పాటలు ఎన్నో పాటలు బ్రహ్మాండంగా కృష్ణ గారికి అయితే బాగా ఆయన గొంతు సూటెద్ది ప్రతి సినిమా అప్పుడు ఆ రోజుల్లో సినిమా గారి నెలకు మూడు సినిమాలు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యి ఎప్పుడు చూసినా బాసవ గారి పాటలు సత్ర బ్రహ్మాండంగా పాడుతూ బ్రహ్మాండంగా డెవలప్ అయినారు మంచి గానం ఎటువంటి ఎన్నో హిందీలో పాడారు పదహారు భాషల్లో పదహారు భాషల్లో పాడారు ఒక ఒక భాష అనేది కాదు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా మన యొక్క ఎస్పి బాలశ్వృమ్ గారి గానమే చక్కటి చక్కటి వింటుంటే హాయి హాయిగా ఉంటుంది మనసుకి ప్రశాంతత కావాలంటే ఒకసారి మంచి పాటలు మనకు ఎస్పి బాలశ్రమం గారి పాటలు కానీ విన్నామంటే మనిషికి ప్రశాంతత వస్తుంది ఉదయాన్నే దేవుని యొక్క పాటలు అన్నీ అన్ని భక్తి రసమైన పాటలు యువల గీతాలు ఒకటి ఒకటి ఉందా ఒకటి లేదా అని కాదు ఆ విధంగా చక్కటి పాటలు పాడిన ఎస్పి బాసరణ గారు ఈరోజు మృత్యువుతోటి పోరాడుతున్నారు మనకేంటంటే మృత్యుం చేయడి తిరిగి మళ్ళా వచ్చి మనకు మన స్టేజ్ మీద ప్రోగ్రాంలు కానీ చక్కటి చక్కటి ఎక్కడెక్కడో ఈనాడు తరఫున కూడా వాళ్ళు చక్క చక్కటి ప్రోగ్రాఫ్ చేస్తుంటారు అందరూ సినీ గాయకులు అందరూ కలిసి ఈయన ఈయన యొక్క మెయిన్ మెయిన్ అన్నమాట పర్దారా ఇది మంచివాడు నటించారు చాలా సినిమాలు కూడా నటించారు ఒక మంచి వ్యక్తి అందుకంటే మొట్టమొదట ఏంటంటే మన నెల్లూరుకు చెందినవారు కాబట్టి నెల్లూరుకు చెందిన ఏ ప్రాంతం చెందిన గొప్పవాడు హెచ్పి బాలసుబ్రహ్మణ్యం గారంటే తెలియని వారంటూ ఉండరు ఆ విధంగా అతను మా యొక్క మంచి గానంతో అందరికీ మనకు ఆనందింపజేసిన మహానుభావుడు కాబట్టి మరికొకసారి దేవుడిని ప్రార్థిస్తూ తప్పక మళ్ళా మృత్యుంజడి తిరిగి రావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మీరు నేను అందరం బాగుండాలని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తి కోరుకుంటూ మీరు నేను అందరం సుఖంగా ఉండాలని చెప్పేసి ఎస్పి బాసురుణం గారు కూడా సుఖంగా మళ్ళా తిరిగి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ఆ పరమేశ్వరుణ్ణి అల్లాని హుదాని అందరినీ ప్రార్థించుకుంటూ మీ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు ఇంకొక పాట పాడేవాళ్ళు రాశాను ప్రేమ లేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలోచన ఎన్నో 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 పాటలు ఒక పాట అంటూ కాదు ఓ ఎబ్బా చక్కటి ప్రేమగీతాలు పడారు మామూలు కాదు అసలు ఎప్పుడైనా ఒక మనిషికి మనకెదైనా మైండ్ సరికిల్ లేదనుకోండి కొద్దిగా ఒక పాట రెండు పాటలు బాస్వణ గారి ఒక పాటలు కానీ వింటే చక్కట హా హాయిగా అడుక్కో వెళ్ళిపోతాం అందువల్ల ఏంటంటే మహానుభావుడు మళ్ళా మనకు మృత్యుంజయుడై తిరిగి కావాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ మీ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు